జూబ్లీస్ అపోలో ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత నెలకొంది. జనగామ జిల్లా గుమ్మడవెల్లికి చెందిన నాగరాజు అనే వ్యక్తి అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. అయితే వైద్యుల నిర్లక్ష్యం వల్లే నాగరాజు మృతి చెందాడంటూ బంధువులు ఆందోళనకు దిగారు. ఈ నెల 7న లింగాల ఘన్పూర్ దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో నాగరాజు గాయపడ్డాడు. మెరుగైన వైద్యం కోసం అపోలో ఆసుపత్రికి తీసుకువచ్చారు బంధువులు. అయితే నాగరాజు చేతికి మాత్రమే గాయమైందని, దీనికే ఇప్పటి వరకు 9 లక్షల రూపాయలు వసూలు చేశారని బాధితులు వాపోతున్నారు. చందాలు వేసుకుని బిల్లు చెల్లించామని, ఇంకా 15 లక్షలు చెల్లించాలని ఆసుపత్రి వర్గాలు ఒత్తిడి చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నాగరాజు మృతికి అపోలో వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ ఆసుపత్రి వద్ద ధర్నాకు దిగారు. మృతుల బంధువులు భారీ సంఖ్యలో రావడంతో పోలీసులు అక్కడికి చేరుకొని పరిస్థితిని అదుపు చేసే ప్రయత్నం చేశారు. ఎన్టీవీ స్క్రీన్ పై చూడొచ్చు. ఎన్టీవీ స్క్రీన్ పై విశ్వాస్ చూడొచ్చు. అపోలో ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత నెలకొంది. జనగామ జిల్లా గుమ్మడవెల్లికి చెందిన నాగరాజు అనే వ్యక్తి అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. అయితే వైద్యుల నిర్లక్ష్యం వల్లే నాగరాజు మృతి చెందాడంటూ బంధువులు ఆందోళనకు దిగారు. ఈ నెల 7న లింగాల ఘన్పూర్ దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో నాగరాజు గాయపడ్డాడు. మెరుగైన వైద్యం కోసం అపోలో ఆసుపత్రికి తీసుకువచ్చారు బంధువులు. అయితే నాగరాజు చేతికి మాత్రమే గాయమైందని, దీనికే ఇప్పటి వరకు 9 లక్షల రూపాయలు వసూలు చేశారని బాధితులు చెప్తున్నారు. చందాలు వేసుకొని బిల్లు చెల్లించామని, ఇంకా 15 లక్షలు చెల్లించాలని ఆసుపత్రి వర్గాలు ఒత్తిడి చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నాగరాజు మృతికి అపోలో వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ ఆసుపత్రి వద్ద ధర్నాకు దిగారు. మృతులు బంధువులు భారీ సంఖ్యలో రావడంతో పోలీసులు అక్కడికి చేరుకొని పరిస్థితిని అదుపు చేసే ప్రయత్నం చేశారు. చేతి బాగుతే తీసి దాకా తీసుకొచ్చినాం. తీసుకొస్తే 4 లక్షలు అయితే అన్నారు. 4 లక్షలు పోయి 5 లక్షలు పోయి 5 లక్షలు పోయి ఇప్పుడు 10 లక్షలు కూడా తీసుకున్నారు. పాలన కూడా తీసేస్తారు వాళ్ళు. కూల్ చేసుకున్న పిల్లలు చేసుకుంటారు. ఈ ఎడ్డి పిల్ల అది చిన్న పిల్లలు సంద చేసుకొచ్చినాం. మేము అందరూ అన్ని సంద చేసి మంచి కింద వేసినాం. వేస్తే కూడా పాలన దక్కలే సార్. ఇక్కడ ఏం లివర్ ఆయన ఖాళీ చెవుకు ఒక లెఫ్ట్ సైడ్ చెవు రైట్ సైడ్ చెయ్యికి డామేజ్ అయింది. అయితే వీళ్ళు ఏమన్నారంటే ఈ చెయ్యికి డామేజ్ అయింది కదా, ఈ చెయ్యికి డామేజ్ అయినప్పుడు ఖాళీ ఫస్ట్ సర్జరీ చేస్తున్నారు సార్ చేయండి సార్ డబ్బులు ఖర్చు అవుతున్నారు సరే అని చెప్పేసి తల వచ్చేసి డబ్బులు ఖర్చు చేయండి సరే పోయని చేసినాం. వాళ్ళు ఏం చేశారంటే కొన్ని రోజుల తర్వాత చెయ్యి బాబు చెయ్యి సరే కాదు తీసేయాలన్నారు. కొంచెం దానికి పాయిజన్ అనేది తీసేయాలన్నారు. సరే మేమేం చేసినాం సరే పోని ఆ చెయ్యి తీసేయండి సార్ చెయ్యి పోయినా పర్లేదు కానీ మాకు ప్రాణం దక్కాలి సార్ అంటే సరే బాబు మీకు ప్రాణహాని ఏ మాత్రం లేదు అని చెప్పారు. మాకు స్పష్టంగా చెప్పారు. అయితే లాస్ట్ 3-4 డేస్ తర్వాత ఇప్పటికి 5 డేస్ అవుతుంది ఐసీయూలో పెట్టారు. దాని తర్వాత ఏం చేశారంటే ఇప్పుడు ప్రాణం పోయింది. మా డౌట్ ఏంటంటే చెయ్యి రిపోతే ప్రాణం ఎట్లా పోయింది. డబ్బులు పెట్టించుకున్నారు. మా అనుమానం ఏంటంటే చెయ్యి డ్యామేజ్ అయింది. ఇది ఇంతవరకు ఏ చరిత్ర లేదు. చెయ్యి చనిపోతే ప్రాణం ఎట్లా పోయింది. అతనికి ఇక్కడ ఏం డ్యామేజ్ కాలేదు. బాడీలో ఎక్కడ డ్యామేజ్ కాలేదు సార్. మీరు చూడండి చెయ్యండి. ఇంకా 20 లక్షలు అయినా సరే కడతాం అనుకున్నాం సార్ మేము. డబ్బుల ప్రాబ్లం కూలీ నాలుగు చేసుకుని ఇంకా మంచిగా 1,000 తల 2,000 వేసుకొని ఇంకా డబ్బులైనా సరే కడతాను. మా బాధ ఏంటంటే వాళ్ళు మా బాధ సార్. మీరు చూడండి ఈ బాడీల ప్రాబ్లం ఏమైనా అయితే చూడండి సార్. మీరు పుచ్చగేయండి. బాడీలో ఏ ప్రాబ్లం ఎటువంటి ప్రాబ్లం లేదు. మీకే చెప్తున్నారు పోయింది. అయితే ఫస్ట్ అక్కడ వేరే హాస్పిటల్ చేయి తీసేయాలా అన్నారంట. వీళ్ళుంటే నరం మంచిగా ఉందని చెక్ చేసిర్రు సార్ అని సర్జరీ చేసిర్రు. రెండు సర్జరీలు చేసిర్రు. తొడ తీసి వేసిర్రు. చాతులు తీసి ఇక్కడ వేసిర్రు.
మొత్తం కోసి ఇన్ఫెక్షన్ అయినాక మొత్తం ఇన్ఫెక్షన్ బాక్స్ పెట్టిర్రు, మొత్తం గుంజేసిర్రు. ఆయన తగ్గుతలేదు, చేయి తీసేయాలంటే సరే నిన్న సీరియస్ అని చెప్పారు, 3 లక్షలు కట్టింది. ట్రీట్మెంట్ ఏమి ఫీజు కడతానే రవి అని చెప్పి నేను భయానికి 3 లక్షలు కట్టు నిన్న ఈ టైంకి. 30 లక్షల బిల్లు వరకు చూపించారు మాకు, 10 లక్షలు కట్టారు, సర్జరీ చేసిర్రు, గుండె తీసి గుండేసి బతికిచ్చే హాస్పిటల్ ఇది, బయట హాస్పిటల్, పెద్ద పెద్ద హాస్పిటల్. మా కాళ్ళు చేయి తీసి చేయి పోయా, పిల్లగానికి రోగం లేదు, నొప్పి లేదు, ఎట్లా జరగాలి, షుగర్ లేదు. కానీ ఇలాంటి ట్రీట్మెంట్ ఇచ్చారు, కానీ 30 లాక్స్ కి కాళ్ళ హ్యాండ్ కింద ట్రీట్మెంట్ ఇచ్చారు అనేసి అడిగారు సార్ వాళ్ళు. బ్లడ్ కావాలంటే బ్లడ్ 20 మెంబర్స్ అండి, 20 మెంబర్స్ అరేంజ్ చేశాము. బీమారీ కూడా ఏం లేదు సార్ వాళ్ళకి. కాళ్ళ హ్యాండ్ కోసం మొత్తం బాడీలో ఉన్న పార్ట్స్ అన్ని యూజ్ చేస్తున్నారు సార్. కాళ్ళ హ్యాండ్ ఒక్కటే ఫ్రాక్చర్, ఏం ఫ్రాక్చర్ లేదు, మొత్తం బాడీ మొత్తం నీట్గా ఉంది. అదంతా మాట్లాడినప్పుడు డాక్టర్ కూడా అన్నాడు, ఏం కాదమ్మా ప్రాబ్లం లేదు, ఒకటి స్పాట్లో చనిపోయాడు ఉండే, స్పాట్లో కూడా ఏం తగ్గలేదు కదా, సో చెప్పలేదు కదా, నార్మల్ ఉన్నాడు, మేమంతా ట్రీట్మెంట్ ఇస్తామని చెప్పేసి అన్నారు సార్. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎన్టీవీ స్క్రీన్ పై విజువల్స్ చూడొచ్చు. జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. జనగామ జిల్లా గుమ్మడవెల్లికి చెందిన నాగరాజు అనే వ్యక్తి అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. అయితే వైద్యుల నిర్లక్ష్యం వల్లే నాగరాజు మృతి చెందాడంటూ బంధువులు ఆందోళనకు దిగారు. ఈ నెల 7న లింగాల ఘన్పూర్ దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో నాగరాజు గాయపడ్డాడు. మెరుగైన వైద్యం కోసం అపోలో ఆసుపత్రికి తీసుకొచ్చారు బంధువులు. అయితే నాగరాజు చేతికి మాత్రమే గాయమైందని, దీనికే ఇప్పటివరకు 9 లక్షల రూపాయలు వసూలు చేశారని బాధితులు ఆరోపిస్తున్నారు. చందాలు వేసుకుని బిల్లు చెల్లించామని, ఇంకా 15 లక్షలు చెల్లించాలని ఆసుపత్రి వర్గాలు ఒత్తిడి చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నాగరాజు మృతికి అపోలో వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ ఆసుపత్రి వద్ద ధర్నాకు దిగారు. మృతుని బంధువులు భారీ సంఖ్యలో రావడంతో పోలీసులు అక్కడికి చేరుకొని పరిస్థితిని అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. చేతి బాలుతే తీసి దాకా తీసుకొచ్చినాం, తీసుకొస్తే 4 లక్షలు అయితే అన్నారు. 4 లక్షలు పోయి 5 లక్షలు, 5 లక్షలు పోయి 10 లక్షలు కూడా తీసుకున్నారు, పణం కూడా తీసేస్తారు. వాళ్ళు కూల్ చేసుకుని పిల్ల చేసుకుంటారు. ఈ ఎడ్డి పిల్ల అది చిన్న పిల్లలు సంద చేసుకొచ్చినాం, మేము అందరూ అన్ని సంద చేసి మంచి కింద వేసినాం, వేస్తే కూడా పానం దక్కలే సార్. ఇక్కడ ఏం లివర్ కి ఏం దెబ్బ తగ్గలేదు. ఆయన కాలు చెవుకు ఒక లెఫ్ట్ సైడ్ చెవు, రైట్ సైడ్ చెయ్యికి డ్యామేజ్ అయింది. అయితే వీళ్ళు ఏమన్నారంటే ఈ చెయ్యికి డ్యామేజ్ అయింది కదా, ఈ చెయ్యికి డ్యామేజ్ అయినప్పుడు కాలి ఫస్ట్ సర్జరీ చేస్తున్నారు సార్, చేయండి సార్, డబ్బులు ఖర్చు అవుతున్నారు సరే అని చెప్పేసి తల ఓ చేసి డబ్బులు ఖర్చు పెట్టి ఖర్చు అవుతున్నాయి సరే పోయని చేసినాం. వాళ్ళు ఏం చేశారంటే కొన్ని రోజుల తర్వాత చెయ్యి బాబు చెయ్యి సరిగ్గా కాదు తీసేయాలన్నారు, కొంచెం దానికి పాయిజన్ అనేది తీసేయాలన్నారు. సరే మేమేం చేసాం సరే పోని ఆ చెయ్యి తీసేయండి సార్, చెయ్యి పోయినా పర్లేదు కానీ మాకు ప్రాణం దక్కాలి సార్ అంటే సరే బాబు మీకు ప్రాణహాని ఏ మాత్రం లేదు అని చెప్పారు మాకు, స్పష్టంగా చెప్పారు. అయితే లాస్ట్ 3-4 డేస్ తర్వాత, ఇప్పటికి 5 డేస్ అవుతుంది ఐసీయూలో పెట్టారు. దాని తర్వాత ఏం చేశారంటే ఇప్పుడు ప్రాణం పోయింది, ప్రాణం పోయింది. మా డౌట్ ఏంటంటే చెయ్యి ఇరిగిపోతే ప్రాణం ఎట్లా పోయింది, డబ్బులు కట్టించుకున్నారు. మా అనుమానం ఏందంటే
చెయ్యి డామేజ్ అయింది. నీది ఇంతవరకు ఏ చరిత్ర చూడలేదు. చెయ్యి చనిపోతే పానమెట్ల పోయింది. అతనికి ఇక్కడ ఏం డామేజ్ కాలేదు. బాడీలో ఎక్కడ డామేజ్ కాలేదు సార్. మీరు చూడండి, చెయ్యండి. ఇంకా 20 లక్షలైనా సరే కడతాం అనుకున్నాం సార్. మేము డబ్బుల ప్రాబ్లం, కూలీనాలు వేసుకొని ఇంకా మంచిగా 1,000 తల 2,000 వేసుకొని ఇంకా డబ్బులైనా సరే కడతాం. మా బాధ ఏంటంటే వాళ్ళు, మా బాధ సార్ మీరు చూడండి. ఈ బాడీల ప్రాబ్లం ఏమైనా అయితే చూడండి సార్. మీరు పుచ్చకేయండి. బాడీలో ఏ ప్రాబ్లం, ఎటువంటి ప్రాబ్లం లేదు. మీకే చెప్తున్నారు, చెప్పు పోయింది. అయితే ఫస్ట్ అక్కడ వేరే హాస్పిటల్ చేయి తీసేయాలని అన్నారంట. ఇల్లుండే నరం మంచిగా ఉందని చెక్ చేసిర్రు సార్ అని సర్జరీ చేసిర్రు. రెండు సర్జరీలు చేసిర్రు, చేతులు తీసి ఇక్కడ వేసిర్రు. మొత్తం కోసి ఇన్ఫెక్షన్ అయినాక మొత్తం ఇన్ఫెక్షన్ బాక్స్ పెట్టిర్రు, మొత్తం గుంజేసిర్రు. ఆయన తగ్గుతలేదు, చేయి తీసేయాలంటే సరే. నిన్న సీరియస్ అని చెప్పినారు, 3 లక్షలు కట్టింది. ట్రీట్మెంట్ ఏ మీరు ఫీజు కట్టలేరు అది అని చెప్పి నేను భయానికి 3 లక్షలు కట్టు నిన్న ఈ టైంకి. 30 లక్షల బిల్లు వరకు చూపించారు మాకు. 10 లక్షలు కట్టిన్నారు, చెయ్యి సర్జరీ చేసిర్రు. గుండె తీసి గుండేసి బతికిచ్చే హాస్పిటల్ ఇది, బయట హాస్పిటల్, పెద్ద పెద్ద హాస్పిటల్. మా కాలు చేయి తీసి చేయి పోయా, పిల్లగానికి రోగం లేదు, నొప్పి లేదు, ఎట్లా షుగర్ లేదు. కానీ ఇలాంటి ట్రీట్మెంట్ ఇచ్చారు, కానీ 30 లాక్స్కి కాల హ్యాండికెళ్ళి ట్రీట్మెంట్ ఇచ్చారు అనేసి అడిగారు సార్ వాళ్ళు. బ్లడ్ కావాలంటే బ్లడ్ 20 మెంబర్స్ అంటే 20 మెంబర్స్ని అరేంజ్ చేశాము. బీమారీ కూడా ఏం లేదు సార్ వాళ్ళకి. కాళ్ళ హ్యాండ్ కోసం మొత్తం బాడీలో ఉన్న పార్ట్స్ అన్ని యూజ్ చేస్తున్నారు సార్. కాళ్ళ హ్యాండ్ ఒక్కటే ఫ్రాక్చర్, ఏం ఫ్రాక్చర్ లేదు. మొత్తం బాడీ మొత్తం నీట్గా ఉంది. అతనితో మాట్లాడినప్పుడు డాక్టర్ కూడా అన్నాడు, ఏం కాదమ్మా ప్రాబ్లం లేదు, ఒకటి స్పాట్లో చనిపోయాడు ఉండే, స్పాట్లో కూడా ఏం తగ్గలేదు కదా, సోయ చెప్పేయాలి కదా, నార్మల్లో ఉన్నాడు, మేము అంతా ట్రీట్మెంట్ ఇస్తామని చెప్పేసి అన్నారు సార్. ఇక్కడికి వచ్చిన తర్వాత వీక్లీ మంత్స్ జూబ్లీస్ అపోలో ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. జనగామ జిల్లా గుమ్మడివెల్లికి చెందిన నాగరాజు అనే వ్యక్తి అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. అయితే వైద్యుల నిర్లక్ష్యం వల్లే నాగరాజు మృతి చెందాడంటూ బంధువులు ఆందోళన దిగారు. ఆ విజువల్స్ మనం ఎన్టీవీ స్క్రీన్పై చూడొచ్చు. ఈ నెల 7న లింగాల ఘన్పూర్ దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో నాగరాజు గాయపడ్డాడు. మెరుగైన వైద్యం కోసం అపోలో ఆసుపత్రికి తీసుకొచ్చారు బంధువులు. అయితే నాగరాజు చేతికి మాత్రమే గాయమైందని, దీనికే ఇప్పటి వరకు 9 లక్షల రూపాయలు వసూలు చేశారని బాధితులు చెబుతున్నారు. చందాలు వేసుకొని బిల్లు చెల్లించామని, ఇంకా 15 లక్షలు చెల్లించాలని ఆసుపత్రి వర్గాలు ఒత్తిడి చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నాగరాజు మృతికి అపోలో వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ ఆసుపత్రి వద్ద ధర్నాకు దిగారు. మృతుని బంధువులు భారీ సంఖ్యలో రావడంతో పోలీసులు అక్కడికి చేరుకొని పరిస్థితిని అదుపు చేసే ప్రయత్నం చేశారు. చేతబాలితే తీసి దాకా తీసుకొచ్చినాం. తీసుకొస్తే 4 లక్షలు అయితే అన్నారు. 4 లక్షలు పోయి 5 లక్షలు పోయి 5 లక్షలు పోయి 10 లక్షలు కూడా తీసుకున్నారు. పణం కూడా తీసేస్తారు వాళ్ళు. కూల్ చేసుకున్న పిల్లలు చేసుకుంటారు. ఈ ఎడ్డి పిల్ల అది చిన్న పిల్లలు సంద చేసుకొచ్చినాం. మేము అందరూ అన్ని సంద చేసి మంచి కింద వేసినాం. వేస్తే కూడా పానం దక్కలేదు సార్.
ఇక్కడ ఏం లివర్ ఆయన ఖాళీ చెవుకు ఒక లెఫ్ట్ సైడ్ చెవు రైట్ సైడ్ చెయ్యికి డామేజ్ అయింది. అయితే వీళ్ళు ఏమన్నారంటే ఈ చెయ్యికి డామేజ్ అయింది కదా, ఈ చెయ్యికి డామేజ్ అయినప్పుడు ఖాళీ ఫస్ట్ సర్జరీ చేస్తున్నారు సార్ చేయండి సార్ డబ్బులు ఖర్చు అవుతున్నారు సరే అని చెప్పేసి తల వచ్చేసి డబ్బులు ఖర్చు పెట్టి ఖర్చు చేయండి సరే పోయని చేసినాం. వాళ్ళు ఏం చేశారంటే కొన్ని రోజుల తర్వాత చెయ్యి బాబు చెయ్యి సరే కాదు తీసేయాలన్నారు, కొంచెం దానికి పాయిజన్ అనేది తీసేయాలన్నారు. సరే మేమేం చేసినాం సరే పోని ఆ చెయ్యి తీసేయండి సార్, చేయిపోయినా పర్లేదు కానీ మాకు ప్రాణం దక్కాలి సార్ అంటే సరే బాబు మీకు ప్రాణహాని ఏ మాత్రం లేదు అని చెప్పారు మాకు స్పష్టంగా చెప్పారు. అయితే లాస్ట్ 3-4 డేస్ తర్వాత ఇప్పటికి 5 డేస్ అవుతుంది ఐసీయూలో పెట్టారు. దాని తర్వాత ఏం చేశారంటే ఇప్పుడు ప్రాణం పోయింది మా డౌట్ ఏంటంటే చెయ్యి రిపోతే పార్లమెంట్లో పోయింది డబ్బులు కట్టించుకున్నారు. మా అనుమానం ఏంటంటే చెయ్యి డ్యామేజ్ అయింది, ఇది ఇంతవరకు ఏ చరిత్ర లేదు, చెయ్యి చనిపోతే పార్లమెంట్లో పోయింది, అతనికి ఇక్కడ ఏం డ్యామేజ్ కాలేదు, బాడీలో ఎక్కడ డ్యామేజ్ కాలేదు సార్ మీరు చూడండి చెయ్యండి. ఇంకా 20 లక్షలైనా సరే కడతాం అనుకున్నాం సార్ మేము, డబ్బుల ప్రాబ్లం కూలీ నాలు చేసుకుని ఇంకా మంచిగా 1000 తలా 2000 వేసుకొని ఇంకా డబ్బులైనా సరే కడతాం. మా బాధ ఏంటంటే వాళ్ళు మా బాధ సార్ మీరు చూడండి ఈ బాడీల ప్రాబ్లం ఏమైనా అయితే చూడండి సార్ మీరు పొచ్చగేయండి. బాడీలు ఏ ప్రాబ్లం ఎటువంటి ప్రాబ్లం లేదు పోయింది. అయితే ఫస్ట్ అక్కడ వేరే హాస్పిటల్ చేయి తీసేయాలన్నారంట, ఇల్లుండే నరం మంచిగా ఉందని చెక్ చేసిర్రు సార్ అని సర్జరీ చేసిర్రు, రెండు సర్జరీలు చేసిర్రు చేతులు తీసి ఇక్కడ వేసిర్రు మొత్తం కోసి ఇన్ఫెక్షన్ అయినాక మొత్తం ఇన్ఫెక్షన్ బాక్స్ పెట్టిర్రు మొత్తం గుంజేసిర్రు. ఆయన తగ్గుతలేదు చేయి తీసేయాలంటే సరే నిన్న సీరియస్ అని చెప్పి 3 లక్షలు కట్టింది ట్రీట్మెంట్ ఏమి ఫీజు కడతలేరు అది అని చెప్పి నేను భయానికి 3 లక్షలు కట్టు నిన్న ఈ టైంకి 30 లక్షల బిల్లు వరకు చూపించారు మాకు 10 లక్షలు కట్టారు సర్జరీ చేసిర్రు గుండెసి బతికిచ్చే హాస్పిటల్ ఇది బయట హాస్పిటల్ పెద్ద పెద్ద హాస్పిటల్ మా కాలి చెయ్యి తీసి చెయ్యి పోయా పిల్లగానికి రోగం లేదు నొప్పి లేదు ఎట్లా షుగర్ లేదు కానీ ఇలాంటి ట్రీట్మెంట్ ఇచ్చారు కానీ 30 లాక్స్కి కాలు హ్యాండ్ కంటే ట్రీట్మెంట్ ఇచ్చారు అనేసి అడిగారు సార్. వాళ్ళు బ్లడ్ కావాలంటే బ్లడ్ 20 మెంబర్స్ అండి 20 మెంబర్స్ని అరేంజ్ చేశాము, బీమారి కూడా ఏం లేదు సార్. వాళ్ళకి ఖాళీ హ్యాండ్ కోసం మొత్తం బాడీలో ఉన్న పార్ట్స్ అన్ని యూజ్ చేస్తున్నారు సార్, ఖాళీ హ్యాండ్ ఒక్కటే ఫ్రాక్చర్, ఏం ఫ్రాక్చర్ లేదు మొత్తం బాడీ మొత్తం నీట్గా ఉంది. అతనితో మాట్లాడినప్పుడు డాక్టర్ కూడా అన్నాడు ఏం కాదమ్మా ప్రాబ్లం లేదు, ఒకటి స్పాట్లో చనిపోయాడు ఉండే స్పాట్లో కూడా ఏం తగ్గలేదు కదా సో చెప్పేయాలి కదా. ఎన్టీవీ స్క్రీన్ పై విజువల్స్ చూడొచ్చు. జూబ్లీ హిల్స్ అపోలో ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత నెలకొంది. జనగామ జిల్లా గుమ్మడివెల్లికి చెందిన నాగరాజు అనే వ్యక్తి అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. అయితే వైద్యుల నిర్లక్ష్యం వల్లే నాగరాజు మృతి చెందాడంటూ బంధువులు ఆందోళనకు దిగారు. ఈ నెల 7న లింగాల ఘన్పూర్ దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో నాగరాజు గాయపడ్డాడు. అయితే మెరుగైన వైద్యం కోసం అపోలో ఆసుపత్రికి తీసుకొచ్చారు బంధువులు. నాగరాజు చేతికి మాత్రమే గాయమైందని దీనికే ఇప్పటివరకు 9 లక్షల రూపాయలు వసూలు చేశారని బాధితులు చెప్తున్నారు. చందాలు వేసుకొని బిల్లు చెల్లించామని ఇంకా 15 లక్షలు చెల్లించాలని ఆసుపత్రి వర్గాలు ఒత్తిడి చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రోగి బంధువులు. నాగరాజు మృతికి అపోలో వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ ఆసుపత్రి వద్ద ధర్నాకు దిగారు. మృతుని బంధువులు భారీ సంఖ్యలో రావడంతో పోలీసులు అక్కడికి చేరుకొని పరిస్థితిని అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు.